ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉదయం 8 గంటలకు మొదలైన మాయ ఎన్నికలు ఉత్కంఠ పరంగా సాగాయైతే మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఎన్నికలు అయితే జరిగే తర్వాత 2 గంటల విరామం తీసుకొని మళ్ళీ 5 గంటల సమయం నుండి ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైంది. అయితే ఇందులో ఈసీ మెయిన్ ఫలితాలు రిలీజ్ అయినాయి. ఈసీ మెంబర్ల ఫలితాల్లో ఇందులో అయితే మంచు విష్ణు ప్యానెల్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. మంచు విష్ణు ప్యానెల్లో మొత్తం 10 మంది గెలుపొందారు. తర్వాత ప్రకాష్ రాజ్ ప్యానెల్లో 8 మంది గెలుపొందినట్టు తెలుస్తుంది. జీవిత రాజశేఖర్ పై 7 ఓట్ల మెజారిటీతో రఘుబాబు విజయం సాధించారు. అయితే ఇప్పటికే పలువురు కొంతమంది సినీ నటులు అయితే గనక తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి రాలేదు. ఇందులో మహేష్ బాబు, ప్రభాష్, అలానే జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు ముగ్గురు కూడాను తమ తమ ఓట్ల హక్కులు అయితే వినియోగించుకోలేదు. మురళీ మోహన్, తరుణ్, బండ్లా గణేష్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అట్లనే మరికొంతమంది నాగార్జున వీళ్ళందరూ కూడా తమ ఓటు హక్కులను అయితే వినియోగించుకున్నారు. ఈ తరుణంలో 50 ఓట్లు అయితే గనక చెల్లవు అని చెప్పేసి అక్కడున్న అధికారులు అయితే వాటిని కన్సిడర్ చేయలేని నేపథ్యంలో ప్రస్తుతం అయితే మరికొద్దిసేపట్లో అసలు ఫలితాలు అధికారికంగా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఏం జరుగుతుంది అనేది కూడా అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈసీ మెంబర్ల కౌంటింగ్ ఫలితాలు అనధికారికంగా వెలువడ్డాయి. విష్ణు ప్యానెల్ నుండి 10 మంది సభ్యులు గెలుపొందారు. మంచు ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి 8 మంది సభ్యులు గెలుపొందారు. అయితే మా అధ్యక్ష ఎన్నికల్లో ముందంజలో అయితే మంచు విష్ణు ఉన్నట్టు తెలుస్తుంది. వైస్ ప్రెసిడెంట్గా పృథ్వీ ముందంజలో ఉన్నారు. అధికారికంగా వెలువడడానికి ఫలితాలు అయితే వెలువడడానికి కొంత సమయం ఉంది. జీవిత రాజశేఖర్పై 7 ఓట్ల మెజారిటీతో రఘుబాబు విజయం సాధించారు. మా ఎన్నికల్లో విష్ణు ప్యానెల్ అయితే హవా కొనసాగుతుంది అని చెప్పొచ్చు. అయితే జీవిత రాజశేఖర్పై 7 ఓట్ల తేడాతో రఘుబాబు అయితే కోల్పొందారు. శివబాలాజీ 316 ఓట్లు, నాగినీడకు 284 ఓట్లు దక్కాయి. అయితే నాగివీడిపై శివబాలాజీ అయితే గెలిచినట్టు తెలుస్తోంది. ఇక అధికారికంగా అయితే ఫలితాలు వెలువడాల్సి ఉంది. మరి కాసేపట్లో అధికారికంగా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మా అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ అయితే ముందంజలో ఉంది.
ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మండలను ఉత్కంఠ నెలకొల్పిన మా ఎన్నికలు ముగిశాయి. అయితే ఫలితాలైతే అధికారికంగా వెలువడడానికి కొంత సమయం అయితే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అనధికారికంగా ప్రకటన అయితే ఉంది. ఈ మా అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ అయితే హవా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. మా ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ హవా కొనసాగుతుంది. అయితే జీవిత రాజశేఖర్పై 7 ఓట్ల మెజారిటీతో రఘుబాబు విజయం సాధించారు. తర్వాత నాగివీడుపై శివబాలాజీ గెలుపొందారు. 316 ఓట్లు శివబాలాజీకి వచ్చే 286 నాగివీడుకు వచ్చాయి. అయితే మా అధ్యక్ష ఎన్నికల్లో ముందంజలో మంచు విష్ణు ప్యానెల్ ఉంది. అయితే మంచు విష్ణు ప్యానెల్ నుండి మొత్తం 10 మంది విజయం సాధించగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి 8 మంది విజయం సాధించినట్టు తెలుస్తుంది. ఈసీ మెంబర్ల కౌంటింగ్ అయితే పూర్తయింది. అయితే అధికారికంగా ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది. వైస్ ప్రెసిడెంట్గా పృథ్వీ ముందంజలో ఉన్నారు. అధికారికంగా అయితే ఈ ప్రకటనలన్నీ కూడా వెలువడాలి. మా ఎన్నికల్లో విష్ణు ప్యానెల్ హవా అయితే కొనసాగుతుంది. అయితే ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మందర్లోను ఉత్కంఠ నెలకొల్పిన మా అధ్యక్ష ఎన్నికలు ప్రస్తుతం అయితే కౌంటింగ్ పూర్తవస్తుంది. అయితే అనధికారికంగా కొన్ని ప్రకటనలు అయితే వెలువడ్డాయి. మంచు విష్ణు ప్యానెల్ నుండి 10 మంది సభ్యులు గెలుపొందారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుండి 8 మంది సభ్యులు గెలుపొందారు. జీవిత రాజశేఖర్ రెడ్డిపై
ఏడు ఓట్ల మెజారిటీతో రఘుబాబు విజయం సాధించారు. మా అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు హవా అయితే కొనసాగుతుంది. అయితే మా అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ ముందంజలో ఉంది. శివబాలాజీ 316, నాగినీడకు 284 ఓట్ల లాభం అవగా నాగినీడుపై శివబాలాజీ అయితే గెలుపొందారు. మా అధ్యక్ష ఎన్నికల్లో ముందంజలో మంచు విష్ణు ప్యానెల్ ఉంది. అయితే మరికొద్ది సేపట్లో అధికారికంగా అయితే ప్రకటన అయితే వెలువడాల్సి ఉంది. ఈసీ మెంబర్ల కౌంటింగ్ పూర్తయి ఫలితాలు అయితే వెలువడుతున్నాయి. అయితే 50 ఓట్లను కొన్ని కారణాల వల్ల అయితే వాటిని కన్సిడర్ చేయలేదు, ఆ ఓట్లు చెల్లవు అని చెప్పేసి అయితే పక్కన పెట్టేసిన నేపథ్యంలో నరేష్ కోపంగా అక్కడ నుండి అయితే వెళ్ళిపోయినట్టు తెలుస్తోంది. కొంతమంది చాలామంది వరకు నటీనటులు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. మురళీమోహన్, చిరంజీవి, నాగార్జున, అలానే రామ్ చరణ్, తరుణ్, బండ్లా గణేష్ వీళ్ళందరూ కూడాను తమ తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. జయప్రదతో సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే కొంతమంది మాత్రం తమ ఓటు హక్కుకు ఈ ఎలక్షన్కు దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. మహేష్ బాబు, అలానే జూనియర్, ఎన్టీఆర్, తర్వాత ప్రభాస్ వీళ్ళు ముగ్గురు కూడాను, అలానే కొంతమంది సినీ తారలు కూడాను ఈ ఎన్నికలకైతే దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎట్టకేలకు మధ్యాహ్నం ఉదయం 8 గంటలకు మొదలైన ఈ ఎలక్షన్ 3 గంటల వరకు కొనసాగింది. తర్వాత 2 గంటల విరామం తీసుకొని మళ్ళీ 5 గంటల నుండి ఓటింగ్ కౌంటింగ్ అయితే స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు కౌంటింగ్ జరుగుతుంది, ఈసీ మెంబర్ల కౌంటింగ్ జరుగుతుంది. మరికొద్ది కాసేపట్లో అధికారికంగా అయితే ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అందరిలోనూ ఉత్కంఠ నెలకొల్పిన మా అధ్యక్ష ఎన్నికలు పోలింగ్ పూర్తయింది. అయితే ఇప్పుడు కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఇందులో మంచు విష్ణు ప్యానెల్ అయితే ముందంజలో కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి ఉషా ఉన్నారు. ఉషా చెప్పండి. ప్రియాంక, మా ఎలక్షన్స్ రసాబసిగా జరిగిందనేసే చెప్పుకోవాలి. ముఖ్యంగా మా ఎలక్షన్స్ కి సంబంధించి వార్ వన్ సైడ్ అయిపోయినట్టే అనిపిస్తోంది. ఈ ఎలక్షన్స్ మొత్తము మంచు విష్ణు ప్యానల్ సభ్యులే ముందంజలో ఉన్నట్టే ఇప్పుడు బయటకి వచ్చిన సమాచారం ప్రకారం మంచు విష్ణు ప్యానల్ సభ్యులు మాత్రమే ముందంజలో ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రకాశ్రాజ్ ప్యానల్ సభ్యులు కావచ్చు, మంచు విష్ణు ప్యానల్ సభ్యులు కావచ్చు, ఇద్దరు హోరాహోరీగా ప్రచారాలు కావచ్చు. మొదటి నుంచి మా ఎలక్షన్స్ అనేవి హోరాహోరీగానే జరిగిందనేసి చెప్పుకోవాలి. అది అసలు ప్రచారంలో కావచ్చు, వీడి ఇరువురు వాదనలు అవి ఇవి పక్కన పెట్టినా గానీ ఈ ఇద్దరు సభ్యులు కూడా ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య ఈ మా ఎలక్షన్స్ ఒక కొలికొచ్చిందనేసి చెప్పుకోవాలి. ఇవాల్టితో ఈ మా ఎలక్షన్స్ కి తెర పడిందనేసే చెప్పుకోవాలి. ఈ మా ఎలక్షన్స్ మొత్తము వార్ వన్ సైడ్ లాగా అయిపోయింది. ఈ రోజు మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ముందంజలో ఉన్నారనేసి విశ్వసనీయంగా తెలుస్తుంది. ఏదైతే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ లో ప్యానల్ సభ్యులు మొత్తము 10 మెంబర్స్ మంచు విష్ణు సైడ్ విన్నింగ్ లో ఉంటే ప్రకాశ్రాజ్ తరఫున 8 మంది ఆధిక్యంలో ఉన్నారు. ఈ అలాగే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కావచ్చు, కౌంటింగ్ కావచ్చు, అలాగే అది అది
ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కౌంటింగ్ ఏదైతే ఉందో దానిలో కూడా సభ్యులు ముందంజలోనే ఉన్నారు. హోరాహోరీగా ఏదైతే ఎలక్షన్స్ మొత్తము వార్ వన్ సైడ్ అనేసి చెప్పుకోవాలి. ఈ మొత్తం కౌంటింగ్ మొత్తానికి ఒక ముగింపు అనేది ఇప్పటితో పడిపోయిందని చెప్పాలి. ఇప్పటికి మనకి ఆ సౌండ్స్ లోపల కౌంటింగ్ హాల్లో సభ్యుల ఆనంద ఉత్సాహాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ మనకి మీడియాకి అయితే విశ్వాస అధికారికంగా ప్రకటన అయితే బయటికి రావడం లేదు ప్రియాంక. అయితే ఉష, ఇప్పుడు మంచు విష్ణు విజయం సాధించిన నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అలానే ఇప్పుడు మంచు విష్ణు మీడియాతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇంకా అయితే మంచు విష్ణు ప్యానల్ సభ్యులు కావచ్చు, మంచు విష్ణు కావచ్చు, ఇంతవరకు బయటకు వచ్చి అయితే మీడియాకి అయితే ఏమి ఇంటర్వ్యూ ఇచ్చే ఇదిలో లేరు. ముఖ్యంగా ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఎవరైతే మంచు విష్ణు ప్యానల్ తరఫున ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాబు మోహన్ కి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బాబు మోహన్ కి ఇటు సైడ్ ప్రకాశ్ రాజ్ తరపు నుంచి శ్రీకాంత్ కి హోరాహోరీ పోటీ జరిగిందనే చెప్పుకోవాలి. ఈ హోరాహోరీ పోటీలో, ఈ కౌంటింగ్ లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పోటీలో శ్రీకాంత్ ఆధిక్యంలో ఉన్నాడు ప్రకాశ్ రాజ్ ప్యానల్ తరపు నుంచి ప్రియాంక. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్న అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఉష? హోరాహోరీగా ఉందనేసి చెప్పుకోవాలి. అరుపులు కేరింతలతో ఇక్కడంతా రసాపసిగానే ఉంది ప్రాంగణం మొత్తం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ దగ్గర మొత్తం అరుపులు సౌండ్లు, మీకు అరుపులు కేకలతో ఆనందోత్సాహాలతో ఉన్నారు. వార్ వన్ సైడ్ అయిపోయింది అనేసి చెప్పుకోవాలి ప్రియాంక. థ్యాంక్ యూ ఉషా.